తిరుపతిలో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం రేపుతోంది. గోవిందరాజస్వామి ఆలయం నార్త్ మాడ స్ట్రీట్ లోని త్రిలోక లాడ్జ్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిన్న ఉదయం తిరుపతికి చేరుకున్న అనూష కృష్ణారావు ఇద్దరు లాడ్జ్లో రూమ్ తీసుకున్నారు. రెండున్నర ఏళ్ల క్రితం పోసిబాబుతో అనూషకు పెళ్లి జరిపించారు పెద్దలు. అయితే ఇష్టం లేని పెళ్లి చేయడంతోనే ప్రియుడితో కలిసి తిరుపతికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నెల 3న ఈస్ట్ గోదావరి జిల్లా కొవ్వూరు పోలీస్ స్టేషన్లో అనూష అదృశ్యంపై మిస్సింగ్ కేసు నమోదైంది. తిరుపతిలో ఆత్మహత్యకు పాల్పడ్డ ఇద్దరు తూర్పు గోదావరికి చెందిన అనూష కృష్ణారావులుగా గుర్తించారు. ఈ రోజు మార్నింగ్ త్రిలోక్ లాడ్జ్ నుంచి రూమ్ బాయ్ వచ్చి ఇట్లా రూమ్ నెంబర్ A5 నుండి ఎవరు తలుపు తీయట్లేదు సార్, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు ఎంత కొట్టినా తలుపు తీయలేదని సమాచారం వచ్చింది. వెంటనే వచ్చి ఆ రూమ్ బ్రేక్ చేస్తే ఇద్దరు ఫ్యాన్ కు ఊరేసుకుని ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్ చూస్తే వాళ్ళు కొవ్వూరుకి చెందిన అనూషగా ఆమె గుర్తించబడింది. కొవ్వూరు పోలీస్ స్టేషన్లో కూడా 400/2022 కేసు నమోదైనది, మిస్సింగ్ కేసు, ఉమెన్ మిస్సింగ్ కేసు నమోదైంది. ఇంకా దర్యాప్తులో వివరాలు తెలియాల్సి ఉంది.